హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మడానికి అయితే ఉంది. సో ఈ హౌస్ వచ్చేసి మనకి నాగారంలో అయితే ఉందన్నమాట. సో మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది. సో ఈ హౌస్తో పాటు మనకి ఇంకా 2 హౌసెస్ ఉన్నాయి, టోటల్గా 3 హౌసెస్ అయితే ఉన్నాయి మనకి. ఇది హౌస్ ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. సో ఈ పక్కన 2 హౌసెస్ మనకి ప్లస్ 2 అంటే మొత్తంగా 3 హౌసెస్ మనకు ఉన్నాయన్నమాట. ఈ హౌస్ మనకి 180 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనం పార్కింగ్ ఏరియాలకు అయితే ఎంటర్ అయ్యాం. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా పార్కింగ్ ఏరియా. ఇది పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. సో రౌండ్ సర్కిల్లో అయితే పైన ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకి రైట్ సైడ్లో అయితే స్టేర్ కేస్ అయితే ఇచ్చారు. సో మనకు టైల్స్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు మీరు వాల్స్కి ఈ సైడ్లో అయితే. సో మెయిన్ డోర్కి ఈ సైడ్ అయితే మన టైల్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు. టైల్స్ కూడా చాలా బాగా అయితే ఉంది. సో మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక 3 ఫీట్ స్పేస్ అయితే వదులుకున్నారు మనకి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే ఎవరైతే మన ఛానల్ని కనుక విజిట్ చేసినట్టే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి హౌస్ ముందు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము. సో మనం ఇప్పుడు హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మనకు హాల్ ఏరియా కూడా చూస్తున్నారు, చాలా పెద్దగా అయితే ఉంది హాల్ కూడా మనకి. ఇది హాల్లో ఫాల్ సీలింగ్ మీద చూసేది. చూసారు కదా, హాల్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది మనకి. సో మనకి ఇక్కడ 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 3 BHK హౌస్ ఇది. సో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది మనకి. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ మీరు సిమెంట్ సెల్ఫ్స్ అయితే ర్యాక్స్ అయితే చూస్తున్నారు. ఇది పైన ఫాల్ సీలింగ్ ఇది. సో మనకి ఒక అటాచ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఇది. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూసాం కదా. సో ఇంకా మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి టీవీ ఏరియా ఇది. ఫ్రెండ్స్, మనకి హౌస్ వచ్చేసి టోటల్గా 180 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. సో ప్రజెంట్ మీరు కామన్ వాష్రూమ్ అయితే చూస్తున్నారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో ఇందులో మంచి టైల్స్ అయితే తీసుకున్నారు, మంచి బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం, సెకండ్ బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ ఏరియా పైన చూపిస్తారు, పైన స్టోరేజ్ ఏరియా ఉంది. దాంతోపాటు సిమెంట్ సెల్ఫ్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. సో 3rd బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్ ఏరియా. ఇది పైన ఫాల్ సీలింగ్ ఇది. సో టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ కూడా సిమెంట్ సెల్ఫ్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటు స్టోరేజ్ ఏరియా అయితే ఉంది పైన మనకి. సో టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ హాల్కి డైనింగ్ ఏరియా మీద ఒక చిన్న ఆర్చ్ అయితే ఉంది. సో మంచి బ్యూటిఫుల్ ఆర్చ్ అయితే ఉంది అది. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా డైనింగ్ ఏరియా ఇది. ఇది డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ మీద చూసేది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పూజా గది. సో వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఉంది మనకు ఉంది. సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో కిచెన్లో కూడా మనకి మంచి ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన కూడా మంచి డిజైన్ అయితే ఉంది అది కూడా. సో కింద కూడా సెల్ఫ్ ర్యాక్స్ అయితే కూడా చూడవచ్చు మీరు. మంచి ర్యాక్స్ కోసం అయితే ఇచ్చారు మనకి. అంటే స్టోరేజ్ స్పేస్ కోసం కూడా మంచి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. టైల్స్ కూడా మంచి నీట్ ఫినిషింగ్ టైల్స్ అయితే ఇచ్చారు. సో ఎల్ఆర్ఎస్ పేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది హౌస్ అన్ని క్లియర్ టైటిల్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు హ్యాండ్వాష్ సింక్ అయితే ఇక్కడ వస్తుంది. సో మనం బ్యాక్ సైడ్ అయితే వచ్చాం. ఇక్కడ ఒక వాషబుల్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఇది బోర్ పాయింట్. సో ఇక్కడ సంప్ ఏరియా అయితే ఉంది. సో ఇక్కడ మనకు 3 ఫీట్ స్పేస్ అయితే ఇచ్చారు. సో రెడీ 2 హౌసెస్ అయితే ఉందన్నమాట. ఈ హౌస్తో పాటు ఇంకా 2 హౌసెస్ అయితే ఉన్నాయి. టోటల్గా 3 హౌసెస్ అయితే ఉన్నాయి మనకి. పార్కింగ్ ఏరియా కూడా చూసి మంచి ఒక కారు 2 బైక్స్ అయితే పడతాయి. అంత స్పేస్ అయితే ఉంది మనకి. సో స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా అయితే ఉంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్ ఏరియా కూడా పెద్దగా ఉంది, హాల్ కూడా పెద్దగా ఉంది. చూసారు మీరు స్టెప్స్కి గ్రానైట్స్ అయితే ఇచ్చారు మనకి. సో కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో హౌస్ అయితే ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల మీరు ఇల్లు కూడా చూడండి, కంప్లీట్గా ఇల్లు అయితే ఉన్నాయి మనకి. సో రెడీ 2 హౌస్ అనమాట ఇది. సో మంచి ప్రైమ్ లొకేషన్లో హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. నగరంలో ఈ హౌస్ అయితే ఉంది, మంచి లొకేషన్లో అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.